और शिक्षाए जीवन का आधार दिल में है तेरी याद बाबा जिगर में तेरा प्यार दिल में है तेरी याद बाबा जिगर में तेरा प्यार तेरी श्रीमत और शिक्षाए जीवन का आधार तेरी श्रीमत और शिक्षाए जीवन का आधार शांति, मुरली शांतिरोर इरव आरवे रे मुरली सम, मीटे बच्चे संगम पर तुम्हें बेहद का बाप मिला है तुम आपस में भाई बहन हो तुम्हें बाप से वर्षा लेना है मधुरमेन पिल సంగమ యుగంలో మీకు అనంతమైన తండ్రి లభించారు సంగమ యుగంలో మీకు అనంతమైన తండ్రి లభించారు మీరు పరస్పరంలో సోదర సోదరీలు మీరు తండ్రి నుండి వారసత్వం తీసుకోవాలి మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి సంగమయుగంలో మీకు అనంతమైన తండ్రి లభించారు మీరు పరస్పరంలో సోదర సోదరులు మీరు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి ప్రశ్న బాప్కి శ్రీమత్సే హర్ చీజ్కో పత్రనా సెహో బాప్కి శ్రీమత్సే హర్ చీజ్కో పత్తర్సే పారస్ బనాసక్తే బాబా ప్రశ్న అడుగుతున్నారు తండ్రి యొక్క ఏ శ్రీమతం ద్వారా ప్రతి వస్తువుని రాయి నుండి బంగారంగా తయారు చేసుకోగలరు తండ్రి యొక్క ఏ శ్రీమతంతో ప్రతి వస్తువుని రాతి నుండి పారసంగా అంటే బంగారు సమానంగా చేసుకోగలరు అని అడుగుతున్నారు బాబా ఉత్తర్ बाप की श्रीमत है बच्चे तुम्हारे पास जो कुछ भी है उसे ईश्वर की बैंक में जमा कर दो तो वो पत्थर से पारस हो जाएगा बाबा तो देने वाला है वो तुमसे कुछ भी लेता नहीं लेकिन तुम्हारे पास जो भी एक्स्ट्रा है उसको सफल कर किसी से खर्जा आदि नहीं लेना है బాబా అంటున్నారు తండ్రి యొక్క శ్రీమతం పిల్లలు మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఈశ్వరియ జాంక్లో బ్యాంకులో జమ చేసుకోండి ఇప్పుడు చూడండి మనం కూడా సంపాదిస్తాం కదా లౌకికం సంపాదించింది మిగిలిన దాన్ని ఏం చేస్తారు బ్యాంకులో వేసుకుంటారు అలాగే బాబా శ్రీమతం ఏం చెప్తున్నారంటే మీ దగ్గర ఏదైతే ఉందో దాన్ని ఈస్ప్రియ బ్యాంకులో జమ చేసుకోండి అప్పుడు రాతి నుండి బంగారం అయిపోతుంది బాబా అయితే ఇచ్చేవారు ఆయన మన నుండి అయితే ఏమీ తీసుకోరు బాబా అయితే ఇచ్చేవారు ఆయన మన నుండి ఏమీ తీసుకోరు కానీ మీ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని సఫలం చేసుకోండి కానీ మీ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని సఫలం చేసుకోండి ఎవరి నుండి కూడా అప్పు తీసుకోకూడదు ఎవరి నుండి కూడా అప్పు తీసుకోకూడదు ఇవ్వకూడదు గీత్ తూనే రాత్ గవాయిస్ ఓకే నిద్రించి నువ్వు రాత్రిని పోగొట్టుకున్నావు ఓం శాంతి గీత్తో సునా హే జో అచ్చే అచ్చే గీత్ హె वो सेंटर्स पर होने चाहिए ये तो बाबा ने बनवाया है तुम्हारी बुद्धि में और कोई शास्त्र आदि नहीं है तुम सब कुछ पढ़े हुए हो जानते हो परंतु अभी वो कुछ भी बुद्धि में नहीं है बाप कहते हैं पढ़ा हुआ सब भूल जब आप मुझे मर गई दुनिया समझना है हम आत्मा है अब हम जाते हैं अपने घर అయితే పాట విన్నారు కదా నువ్వు నిద్రించి రాత్రిని పోగొట్టుకున్నావు ఏవైతే మంచి మంచి పాటలు ఉన్నాయో అవి సెంటర్స్లో కూడా ఉండాలి అయితే బాబాయ్ ఇవన్నీ తయారు చేయించారు మీ బుద్ధులో ఇంకే శాస్త్రాలు మొదలైనవి ఏవి లేవు ఏవైతే మీరు చదువుకుంటూ వచ్చారో మీరు తెలుసుకున్నారు కదా కానీ అవి ఏవి ఇప్పుడు మీ బుద్ధిలో లేవు అంటున్నారు బాబా అయితే బాబా చెప్తున్నారు ఏదైతే చదువుతూ వచ్చారో దాన్ని మర్చిపోండి మీరు మరణిస్తే ప్రపంచం మరణిస్తుంది అర్థం చేసుకోండి నేను ఆత్మను ఇప్పుడు నా ఇంటికి నేను వెళ్ళాలి అయితే ఈ శాస్త్రాలు ఏవైతే చదువు మొదలైన ఉన్నాయో అవి మనం ఏం చేసుకుంటాం చెప్పండి ఈ శాస్త్రాలు యొక్క చదువు వేదాలు శాస్త్రాలు మనతో నడిచేవైతే కావు హాయే పడాయి సాత్ చల్తీహే ఏ హే లే లోకియ్యే అమర కథ అయితే బాబా అంటున్నారు ఈ చదువైతే మీ తోళ్ళలో వస్తుంది అమరలోకం కోసం అమర కథ అమరా బాబా బీహే అమర్నాథ్ మన తండ్రి కూడా ఉన్నారు కదా అమరనాథుడు హం సప్ పార్వతి ఆహే మనందరం పార్వతులం అమర్ కథ సుండ్రహి హే శివ బాబా ద్వారా ఇప్పుడు మనం అమర కథను వింటూ ఉన్నాము శివ్ బాబా ద్వారా ఓహే ఉంచితే ఉంచా वो अमरनाथ है शिव बाबा आयन उन्नताति उन्नतम इन अमरनाथ अमरनाथडु शिव बाबा अमरनाथ पर बर्फ का लिंग मनाते हैं इसकी पूजा आदि करते हैं अब निराकार की पूजा थोड़ी ही हो सकेगी ऐसे नहीं अपने आप कोई शिवलिंग बन जाता है खुद बनाते हैं फिर झूठी बातें बहुत सुनाते हैं अमरनाथ अथवा शंकर पार्वती वहाँ कहाँ से आई वो तो स वह तो कोई मान सरोवर नहीं सच्चा सच्चा मान सरोवर ये ब्रह्मा है निराकार शिव बाबा है ज्ञान का सागर है वो जब तक इनमें ना आए तब तक मान मान सरोवर कैसे हो आत्मा में ज्ञान है परंतु सुनावे कैसे जब तक मनुष्य तन ना ले तो तुम सब हो ज्ञान मान सरोवर అయితే బాబా అంటున్నారు అమరనాథుడు ఉన్నతాతి ఉన్నతమైన వారు శివ్ బాబా అమరనాథుడే పైనే ఏం చేస్తారంటే ఐస్ లింగాన్ని తయారు చేస్తారు దానికి పూజ మొదలైనవి చేస్తారు నిరాకారుడికి ఏమైనా పూజ చేయగలరా ఏంటి అలా అని శివలింగం దానికి అదే తయారైపోదు కూడా స్వయం తయారు చేస్తారు కదా అక్కడ లేకపోతే కొంతమంది ఏం చేస్తారంటే లింగం దానికి అదే పుట్టుకొచ్చిందని ఏవేవో విషయాలు అసత్యమైన విషయాలు వినిపిస్తూ ఉంటారు అమరనాథుడు అంటే శంకరుడు పార్వతి వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారు అన్నారు బాబా బాబా చెప్తున్నారు అవేమి మానస సరోవరం కూడా కాదు సత్యాతి సత్యమైన మానస సరోవరం అంటే ఈ బ్రహ్మ బాబా అన్నారు నిరాకారుడైన శివ బాబా జ్ఞానసాగరుడు ఎప్పటివరకైతే ఈయన తణుగులోకి రారో అప్పటి వరకు మానస సరోవరం ఎలా అవుతుంది బాబా వచ్చి ఈ జ్ఞానం వినిపించి మనల్ని దేవతలుగా తయారు చేస్తున్నారు అక్కడ ఏమంటారంటే మానస సరోవరంలో మునకలు వేయటం ద్వారా దేవతలుగా అవుతారు ఫలితాలు అవుతారు అని చెప్తారు అసలేంది ఏంటనేది బాబా అర్థం చేయిస్తున్నారు ఆత్మలోనే జ్ఞానం ఉందా కదా కానీ వినిపించటం ఎలా ఎంతవరకు అయితే మనిషి తనువులోకి రారో అంతవరకు బాబా వినిపించలేరు తో తుమ్ సభ జ్ఞాన్ మానస సరోవర్ మనందరం ఏమయ్యామంటే ज्ञा मानस सरोवर मन ज्ञान तो आत्मनिंद स्ना ची ची देवतना का कदा नंबर वारी पुरुषार्थनुसार हो अला स्ना चेयटा ज्ञान स्ना बाबा कोई बड़ी नदी है कोई कैनाल है कोई टुक्का है ये बाबा बैठ समे हैं बच्चे जानते हैं हम हे है ब्रह्म कुमार और ब्रह्म कुमारी ब्रह्म का बाप हे शिव ये तो बुद्धि में है ना हम शिव बाबा के पोत्रे पोत्रियाँ हैं ये तो शिव बाबा के बच्चे हैं लेकिन अभी शरीर में आए हैं वह है निराकार इसलिए उनको उनके पोत्रे ब्रह्मा के बच्चे और बच्चियां हैं तो हम भाई बहन ठहरे अत बा अर्थम चार कोई नदूँ चरवल कोई मड़गलि अते बात अर्थम चुना पिल कदा मन ब्रह्म कुमार కుమారిని బ్రహ్మబాబాయే అయితే బ్రహ్మ కూడా తండ్రియే ఇది మీ బుద్ధులో ఉంది కదా మన శివబాబాకు మనవలం మనవరాండ్లం బ్రహ్మబాబాకు పిల్లలం అయ్యాము అంటున్నారు శివబాబాకు కూడా పిల్లలమే కానీ ఇప్పుడు ఈ శరీరంలోకి వచ్చుకున్నారు కాబట్టి బ్రహ్మ మనకు తండ్రి అయ్యారు శివబాబా తాతయ్యారు అంటున్నారు ఆయన నిరాకారుడు కదా ఆయన యొక్క పిల్లలు బ్రహ్మ యొక్క పిల్లలు అయితే బాబా అంటున్నారు బ్రహ్మపరంగా చూస్తే మనం సోదర సోదరిలయము శివబాబా పరంగా చూస్తే సోదర సోదరులయం అందరికీ వారసత్వం తాత నుండే లభిస్తుంది అంటున్నారు బాబా తాత వారసత్వం పైన అందరికీ హక్కు హక్కుంటుంది అంటున్నారు బాబా తుమ్ యహా బయటే హో జామ్తే హో హం బ్రహ్మ కుమార్ కుమారి మీరు ఇక్కడ కూర్చున్నారు ఇది కూడా తెలుసుకున్నారు కదా మనం బ్రహ్మ కుమార్ కుమారి శివ బాబా మన యొక్క ताता जो निश्चित निश्चय करते हैं उनको कहा जाता है ईश्वरीय औला एमंटार्ट संतान तुम कहते हो हम ईश्वरीय कुल के हैं ईश्वर से वर्षा पा रहे हैं भाई बहन होने के कारण हम विकार में जा नहीं सकते ते बाबा अटुनार మనం ఈశ్వరియ కులానికి వారం కదా ఎవరైతే ఇలా నిత్యం చేసుకున్నారో మన ఈశ్వరియ సంతానము ఈశ్వరు నుండి వారసత్వాన్ని పొందుతూ ఉన్నాము సోదర సోదరులైన కారణంగా మనం వికారాల్లోకి వెళ్ళకూడదు నహితో ఒక క్రిమినల్ అసాల్ట్ హోజాతే అది చాలా చెడ్డ పని అవుతుంది అంటున్నారు బాబా వెళ్ళినట్లయితే బౌత్ బహుత్ కహా జాతే ఒకవేళ ఇందులోకి వచ్చి కూడా వికారాల్లోకి వెళ్తున్నారంటే అది చాలా చెడిపోయే తత్వం అంటున్నారు బాబా అందుకే బాబా చెప్తున్నారు పిల్లలు జాగ్రత్తగా ఉండాలి బాయి బహన్ కేహ్లాకర్ ఫిరాగర్ వికారమే గయత్తు బౌత్ కడి సజ భోగ్ని పడేగి సోదర సోదరులంటూ ఒకవేళ వికారాల్లోకి వెళ్ళినట్లయితే చాలా కఠినమైన శిక్ష అనుభవించాల్సి వస్తుంది సద్గురు బాప్క నిందక్ టౌర్ నాపాయ్ ఎవరైతే సద్గురువు యొక్క తండ్రిని నిందిస్తారో వాళ్ళు నిలువ నీడను కూడా పొందలేరు ఓ గురువులోక్తో బహుతే ఎతో ఏకీ బార్ సద్గురువు మిలితే హే హే బేహద్ బాగ్ అక్కడైతే గురువులు అయితే చాలామంది ఉంటారు ఇక్కడైతే సద్గురువు ఒకే ఒక్కసారి మనకి లభిస్తారు ఆయనే అనంతమైనటువంటి తండ్రి సతయుగమే ఫిర్ దేవి బాబాయే మిలాయంగే అయితే బాబా అంటున్నారు సత్యుగంలో దైవీ తండ్రులే లభిస్తారు కదా అక్కడ అప్ సంగం పర్ తుమ్హో ఈశ్వరియ బాబాకే బచ్చే ఓర్ బియా ఇప్పుడు మీరు సంగమ యుగంలో ఈశ్వరుడైనటువంటి తండ్రికి మీరు పిల్లలు పుత్రులు పుత్రికలు అంటున్నారు బాబా శ్రీ బాబా బ్రహ్మ ద్వారా పడ పడారే హే శ్రీ బాబా ఈ బ్రహ్మ ద్వారా మనకి చదువుని చదివిస్తూ ఉన్నారు అయితే హే హమ్ కో నాలెడ్జ్ డీ मम्मा है गॉडेस ऑफ नॉलेज तो जरूर चिल्ड्रन भी कहेंगे हमें गॉडेस ऑफ नॉलेज मात पिता नॉलेज दे रहे हैं सृष्टि चक्र के गाड ब्रह्मा को नहीं कहेंगे गाड तो एक है बाकी रहे उनके बच्चे ब्रह्मा और ब्रह्मा कुमार कुमारिया अभी ये गॉडेस तो गुप्त है और मम्मा गॉडेस ऑफ नॉलेज तो प्रत्यक्ष है అయితే బాబా అంటున్నారు శ్రీ బాబా ఈ బ్రహ్మ ద్వారా మనకి చదివిస్తూ ఉన్నారు చెప్తారు కదా భగవంతుడు మనకి జ్ఞానాన్ని ఇచ్చారు మా అమ్మ ఏమయ్యారు విద్యాదేవి విద్యకు తల్లి అయితే ఆమె యొక్క పిల్లలు కూడా అంటారు కదా మనం కూడా విద్యాదేవీలము కదా అంటే పది మందికి జ్ఞానాన్ని పంచేటటువంటి వాళ్ళు తల్లి తండ్రి మనకి జ్ఞానాన్ని ఇస్తూ ఉన్నారు సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది సృష్టి చక్రంలో మన యొక్క పాత్ర ఏంటి అవన్నీ నేను బ్రహ్మను గాడ్ అని అనటానికి లేదు కదా భగవంతుడైతే ఒక్కరే మిగతా అందరూ ఆమె యొక్క ఆయన యొక్క సంతానం బ్రహ్మ కుమార్ బ్రహ్మ కుమారీలు బ్రహ్మ అందరూ కూడా శివబాబాకి సంతానమే ఇప్పుడు ఈ బ్రహ్మ ఉన్నారు కదా గుప్తంగా ఉన్నారు మమ్మ విద్యాదేవి ఆమె ప్రత్యక్షము అంటే వాస్తవమే బచ్చేతో తుమ్ బ్రహ్మాకే తెహరైన ఇంకో కహా జాతహే హడ్ ఆఫ్ నాలెడ్జ్ వాస్తవంగా పిల్లలైన మనం బ్రహ్మకు సంతానం కదా అందుకే గాడ్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తారు వారికి జ్ఞానం ఎవరి నుండి లభించిందంటే శివుని నుండి లభించింది మళ్ళా బ్రహ్మ మనకది ఆయన నోటి ద్వారా మనకు అర్థం చేస్తూ ఉన్నారు కానీ బ్రహ్మని భగవంతుడు అనటానికైతే లేదు भगवंत अन्य वक्रे तुम जानते हो कल्प पहले भी जरूर परमपिता परमात्मा ने ब्रह्मा द्वारा सृष्टि रची होगी तो जरूर पहले पहले ब्राह्मण होंगे दूसरे जो यज्ञ होते हैं उनमें कोई ऐसा नहीं होता जो वर्षे तक यज्ञ चले अक्सर करके सात रोज चलता है इस यज्ञ को कहा जाता है इम्पॉसिबल ఇది అవినాశి యజ్ఞం అర్థాత్ బౌత్ సమయ చెల్లే వాళ్ళ జ్ఞాన యజ్ఞం అయితే బాబా అర్థం చేస్తున్నారు మీరు తెలుసుకున్నారు కదా కల్పపోవడం కూడా తప్పకుండా పరంపిత పరమాత్మ బ్రహ్మ ద్వారా సృష్టిని రచించి ఉండొచ్చు తప్పకుండా మనం మొట్టమొదటి బ్రాహ్మణం అవుతాం కదా అయితే మిగతా యజ్ఞాలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి కూడా ఇన్నిన్ని సంవత్సరాల నడువు నడిస్తే ఒక నెల నడుస్తుంది ఒక సంవత్సరం నడుస్తుంది లేదా రెండు రోజులు నడుస్తుంది అంతేగాని ఇన్ని సంవత్సరాలు అయితే నడవదు కదా ఏడు రోజులు నడుస్తుంది మినిమం అంటున్నారు బాబా ఈ యజ్ఞాన్ని చూడండి అవినాశీ యజ్ఞం అని చెప్తారు అర్థకల్పం అంటే వంద సంవత్సరాలు నడుస్తుంది అంటున్నారు బాబా అంటే చాలా సమయం నడిచేటటువంటిది ఈ రుద్ర గీతా జ్ఞాన యజ్ఞం ఎంత సమయం నడిపించేవారో ఇది ఎవరికి తెలియదు కదా అంతిమం వరకు ఈ యజ్ఞం నడవాల్సిందే ఈ పాత ప్రపంచం యొక్క సామాగ్రి స్వాహ అవ్వాల్సిందే అవర్కోస రుద్రజ్ఞాన యజ్ఞ రచన హీ సత్త ఇంకెవరూ ఇలాంటి రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించలేరు భక్తి మార్గమే ఫిర్ స్నామ్స్ చోట చోట యజ్ఞ రచితే హా భక్తి మార్గంలో ఈ పేరుతో మరలా చిన్న చిన్న యజ్ఞాన్ని రచిస్తూ ఉంటారు కొయ్య రుద్ర బీక్ అయితే హే కొన్ని రుద్ర యజ్ఞాలని కూడా అంటారు రుద్ర జ్ఞాని యజ్ఞ రచింగేతో ఒక గీత సునాయింగే యా వేద ఆది సునాయింగే రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించినట్లయితే అక్కడ గీత వినిపిస్తారా లేదా వేదాలు మొదలని వినిపిస్తారా రుద్రుని గీత సునాయి హే రుద్రుడైతే గీతను వినిపించారు కానీ మర్చిపోయారు కృష్ణుని యొక్క పేరుని పెట్టేసారు ఇని ఈ జాంతే రుద్ర జ్ఞాన యజ్ఞేసే సూర్య వంశి చంద్ర వంశి డినైస్టుబనే ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఈ రుద్ర జ్ఞాన యజ్ఞం ద్వారా సూర్య వంశి చంద్ర వంశి దైవి రాజ్యం అనేది స్థాపన జరిగింది అని అవే నువ్వు সামনে बैठे హో जरूर శివ బాబా బ్రహ్మ బాబా yaad padega wo brahman log to sip keh dete hain hum brahma ke aulad hai देवताओं की औलाद देवता होंगे क्षेत्रीय की अवलाद क्षेत्रीय होंगे वर्ण तो है ना इनका इनका कोई जानते नहीं जब कोई को समझा वो तो बोलो तुम भी बीके हो प्रजापिता नाम तो है ना जो फास्ट हुआ है सो फिर जरूर प्रेजेंट होगा ना इप्ड मेरेगा उपकंड श्री बाबा ब्रह्मबाबा ने स्मृति चेस्टर బ్రాహ్మణులు కేవలం ఇదే అంటారు మేము బ్రహ్మ యొక్క సంతానము అని చెప్పి దేవతల యొక్క సంతానం దేవతలు అవుతారు క్షత్రియుల యొక్క సంతానం క్షత్రియులు అవుతారు వర్ణాలు అయితే ఉన్నాయి కదా ఈ వర్ణాల గురించి అయితే ఎవరికి కరెక్ట్గా తెలియదు జబ్ కోయుక్ సంజావోతో బోలో తుమ్ బీకే హో ప్రజాపితనామ్తో హైనా జో ఫాస్ట్ హువాహే సోఫిర్ జరూర్ ప్రజెంట్ హుగానా गाया हुआ परम पिता परमात्मा ब्रह्मा मुख कमल से ब्राह्मण और सूर्यवंशी चंद्रवंशी धर्म की स्थापना करते हैं नहीं तो पूछना चाहिए प्रजापिता ब्रह्मा वो कहा गए सृष्टि रची होगी तो पहले पहले ब्रह्मा मुख वंशावली ब्राह्मण होंगे अते बात एपरकना अर्धन चेटी चपंडी तो मे बीकेलेम ప్రజాపిత అన్న పేరైతే ఉంది కదా ఏదైతే గతించిపోయిందో అదే ఇప్పుడు ప్రజెంట్ అవుతుంది వర్తమానంగా గాయనం కూడా ఉంది కదా పరంపిత పరమాత్మ బ్రహ్మ ముఖ కమలం ద్వారా బ్రాహ్మణులను సూర్యవంశీయులను చంద్రవంశీ ధర్మం యొక్క స్థాపన చేస్తారు లేకపోయినట్లయితే అడగాల కదా ఈ ప్రజాపిత బ్రహ్మ ఒకప్పుడు ఎవరైతే ఉండేవారో ఆయన ఎక్కడికి వెళ్ళారు सृष्टि का रचना జరిగినట్లయితే ಮೊಟ್ಟಮೊದಟ ಬ್ರಹ್ಮಮುಖ ವಂಶವಲಿ ಬ್ರಾಹ್ಮಣಲೇ ఉంటಾರ್ ಕದಾ ಮೀರ್ తెలుసుకున్నారు ನಾವು ಬ್ರಹ್ಮಮುಖ ವಂಶವಲಿ ಬ್ರಾಹ್ಮಣರುಮ್ಮಾ ಬಾಬಾ ಕೈತೆ ಹೇ ಪತ್ರ لکھತೆ ಹೇ ವೋಟ್ ಬಿ ಲಿಕಾ ہوا ಹೈ ತುಮ್ ಸಮಜಾ sakte ho ಯೇ ಶಿವ ಬಾಬಾ ತುಮ್ಹಾರ ಕ್ಯಾ ಲಗ್ತಾ ಹೈ ಸರ್ವವ್ಯಾಪೀ ತೋ કહನಾ ಸಕೇ ಪಿತಾ ಕೋ ಸರ್ವವ್ಯಾಪೀ ತೋಡೆ ಹಿ કહેಂಗೇ ಅಚ್ಚಾ ಬಾಲ ಬ್ರಹ್ಮಾ ತುಮ್ಹಾರಾ హే అయితే బాబా అంటున్నారు మా అమ్మ బాబానే అంటారు లెటర్స్ కూడా రాస్తారు బోర్డు కూడా రాసి ఉంది కదా ప్రజాపిత అని చెప్పి మీరు అర్థం చేయించవచ్చు ఈ శివ బాబా మీకేమీ అవుతారు ఏంటి సంబంధమని సర్వవ్యాపి అయితే అనటానికి లేదు కదా పితా ఎప్పుడైనా తండ్రి ఎప్పుడైనా సర్వవ్యాపి అవుతాడా భలే ఈ బ్రహ్మ మీకేమవుతారు ఈ దీని గురించి కూడా అర్థం చేయించాలి ఆయన ఒకప్పుడు ఉండి వెళ్ళారు కాబట్టే కదా స్మృతి చిహ్నం కూడా తయారు చేయబడి ఉంది మరలా రచన రచించి ఉంటారు తో హమారా బాప్ బ్రహ్మ అయితే మన తండ్రి ఎవరు బ్రహ్మ పరంపిత పరమాత్మ బ్రహ్మ ముఖ కమల ద్వారా పడారహే హే పరంపిత పరమాత్మ ఈ బ్రహ్మ ముఖ కమలం ద్వారా మనకి చదువుని చదివిస్తూ ఉన్నారు హన్ ద్వారా రాజ్య సిక్తే హే తుంభిశీకతో ఇకి జన్మంకి లే బాప్స వర్సపాయింగే నహిత నహిపాయింగే పరంపిత బ్రహ్ంపిత పరమాత్మ బ్రహ్మముఖ కమలం ద్వారా మనకి ఇప్పుడు ఈ చదువుని చదివిస్తూ ఉన్నారు మనం వారి ద్వారా రాజయోగాన్ని నేర్చుకుంటున్నాం కాబట్టి మీరు నేర్చుకోండి ఇరవై యొక్క జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని పొందండి లేదా పొందలేరు అన్నారు బాబా కోర్టులో కొంతమందే వచ్చి జ్ఞానం వింటారు ఎవరైతే బ్రహ్మ యొక్క సంతానమై ఉంటారో ఐదు వేల సంవత్సరాల క్రితం అయ్యారో వాళ్ళే సూర్యవంశీ చంద్రవంశి యొక్క పదవిని పొంది ఉంటారు మళ్ళీ పొందుతారు ఇప్పుడు లేకపోతే ఇంకెప్పుడు లేరు అంటున్నారు బాబా తర్వాత తయారవుతారు మరి బాబా వచ్చారు పతితుల్ని పవిత్రంగా మనుషుల్ని దేవతలుగా తయారు చేయటానికి మరి బ్రహ్మ కూడా కావాలి కదా మనం వీకేలా ఇప్పుడు ఈశ్వరియ సంతానం

हजूर तो अभी हाजिर है ना क्या करते हैं जरूर कर्म करते होंगे कर्म अकर्म विकर्म का राज्य समझा रहे हैं परमात्मा ही मनुष्य सृष्टि का बीज रूप है जिसमें सारी सृष्टि का आदि मध्य अंत का ज्ञान है वो नॉलेजफुल है एते बाबा अर्थम चुना मेरू సదాసుఖం యొక్క వారసత్వాన్ని ప్రపంచంలో వాళ్ళు ఎవరు తీసుకోలేదు కాబట్టి దీన్ని అంత తొందరగా అంగీకరించలేరు ఎంతో మంది బీకేలు ఉన్నారు ఇంకా ముందు ముందు వృద్ధి చెందుతూ ఉంటారు ఇప్పుడు బాప్ దాదా యొక్క స్మృతిలో పరంపిత పరమాత్మని యొక్క సమ్ముఖంగా కూర్చొని ఉన్నారు దీన్నే ఓమ్ని ప్రజెంట్ అంటారు బాబా అంటే భగవంతుడు ఇప్పుడు మన ఎదుట హాజరై ఉన్నారు ఇది ఎలా ఉన్నారు అనేది అనుభవంతో చేసుకున్న విషయం కదా మరి ఏం చేస్తారు తప్పకుండా కర్మ చేస్తారు కదా కర్మ అకర్మ వికర్మ ఈ మూడింటి యొక్క రహస్యాన్ని బాబా అర్థం చేస్తూ ఉన్నారు సమ్ముఖంగా కూర్చొని పరమాత్మ హీ మనసు సృష్టికి బీజరూపు హే సారి సారీ సృష్టికి ఆతి మధ్య అంతక జ్ఞాన్ హె ఓ నాలెడ్జ్ ఫుల్ హే పరంపిత పరమాత్మయే మనసు సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు ఇందులోనే మొత్తం సృష్టి యొక్క ఆది మధ్య అంతిమ యొక్క జ్ఞానం ఉంది ఆయన జ్ఞానసాగరుడు ఐసే నైకి హరి ఏక్ మనుషుకి బుద్ధి మే క్యా హే ఓ జానింగి నే ఆయన జ్ఞానసాగరుడు మనుషు సృష్టి రూపీ బీజ వృక్షానికి బీజరూపుడు అంటే ఈ మనుషుల యొక్క బుద్ధిలో ఏం నడుస్తుందో ఏం జరుగుతుందో అది తెలుసని కాదు బాబాకైతే హే మై ఆకర్ తుమ్ బచ్చం కో రాజయోగ అవర్ జ్ఞాన్ సిక్లాతాహం జిస్ యోగ్ లగానిసే తుమ్ము పావన్ బంచాయి और इस सृष्टि चक्र को समझने से प्यूरिटी का ताज और रतन जड़ी ताज आ जाएगा इसको अविनाशी ज्ञान रत्न कहते हैं। योग से हेल्थ ज्ञान से वेल्थ मिलती है बाबा अट्ठा तंड्रंट नैन पिल राशि योगी ज्ञाना ने योग अग्नि द्वारा पवित्र अवतार ఈ సృష్టి చక్రాన్ని తెలుసుకోవటం ద్వారానే పవిత్రమైనటువంటి కిరీటం రత్న జడిత కిరీటం రెండూ వస్తాయి దీన్నే అవినాశి జ్ఞానరత్నాలని చెప్తారు యోగం ద్వారా ఆరోగ్యం జ్ఞానం ద్వారా సంపద లభిస్తుంది హెల్త్ వెల్త్ స ఆరోగ్యం సంపద ఉంటే ఇంకేముంటుంది సంతోషం కూడా ఉంటుంది మీకు ఆరోగ్యం సంపద సంతోషం అన్నీ లభిస్తాయి అంటున్నారు బాబా योगन द्वारा विकर्मल होता है अलगे पवित्रता कैटम कूड़ा वस्तु देव। देवताएँ एवर हेल्दी वेल्दी रहते हैं स्वदर्शन चक्रधारी बनते हैं और ज्ञान रत्न धारण करते हैं जिससे तुम वेल्दी बन जाएंगे इसको ही नेचर क्यूर कहा जाता है आत्मा पवित्र हो गई फिर शरीर भी पवित्र मिलेगा उनको कहा जाता है देवता पवित्र भी है హెల్దీ వెల్దీ బి హుగో పచిల్ దునియా అపవిత్ర దునియా అయితే బాబా చెప్తున్నారు యోగం ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి పవిత్రత యొక్క కిరీటం కూడా వస్తుంది దేవతలు అంటేనే సదా ఆరోగ్యవంతులు సదా సంపదవంతులు అంటున్నారు స్వదర్శన చక్రధారీగా అవుతారు జ్ఞానరత్నాలు ధారణ చేస్తారు దీని ద్వారా మీరు సంపదవంతులుగా అయిపోతారు దీన్నే ప్రకృతి క్యూర్ అని అంటున్నారు బాబా ఆత్మ పవిత్రమవుతుంది శరీరం పవిత్రమీద లభిస్తుంది అందుకే దాన్ని ఆత్మ శరీరం రెండు పవిత్రంగా ఉన్నాయి కాబట్టి దేవత అని అంటారు పవిత్రంగా పాటు హెల్దీ వెల్దీ కూడా ఉంటుంది అంటున్నారు బాబా భారత భారతవాసులు యొక్క ఆయుష్ నూట యాభై సంవత్సరాలు ఉండేది ఇప్పుడైతే భోగిగా అయిపోయారు అకస్మాత్తుగా మృత్యువులు ఏర్పడుతున్నాయి అకాల మృత్యువులు అవుతున్నాయి ఇది పవిత్ర ప్రపంచంగా ఉండేది ఇప్పుడు అపవిత్ర ప్రపంచంగా అయిపోయింది బాప్కైతే హే జబ్ ధర్మ గ్లాని హోత్తి హేతో మై ఆతాం అప్నే బడంకు గాలి దే దేనా ये भारत में ही होता है याद यदा यदा ही धर्मस्या यहाँ की बात है बाप बैठ समझाते हैं कि माया ने बिल्कुल ही कपुत बना दिया है कपुत भ्रष्टाचारी को कहा जाता है फिर श्रेष्ठाचारी कौन बनाएगा नई दुनिया श्रेष्ठाचारी है नहीं सब पुरानी जरूर बनते हैं पुरानी जड़ जड़ भूत जरूर होती है हर चीज ऐसे होती है सब कुछ खत्म होना ही है అయితే బాబా అంటున్నారు ఎప్పుడైతే ధర్మగ్లాని అవుతుందో అప్పుడు నేను వస్తాను తమకన్నా పెద్దవాళ్ళని నిందించటం అంటే ధర్మగ్లాని జరగటం ఇది భారతదేశంలోనే అవుతుంది అంటున్నారు బాబా యదా హి ధర్మస్య గ్లానిర్భవతే అని చెప్పి చెప్పారు కదా అది ఇక్కడ విషయమే బాబా కూర్చొని అర్థం చేస్తున్నారు మాయ పూర్తిగా కుపుత్రులుగా తయారు చేసేసింది కుత్రులు అంటే భ్రష్టాచారులు అంటారు కదా శ్రేష్టాచారిగా మరి ఎవరు తయారు చేస్తారు కొత్త ప్రపంచం అంటే శ్రేష్టాచారి కొత్త దాని నుండి పాతదానిగా తప్పకుండా అవుతుంది కదా పాతది అంటే జడి జడి భూత అవస్థ పొందుతుంది ప్రతి వస్తువు ఇలానే అవుతుంది కొత్తది అవుతుంది పాతదవుతుంది పాతదవుతుంది కొత్తది అవుతుంది అన్నీ సమాప్తం ఈ శరీరం కూడా మీరు పాలన దాంతో దాంతోపాటు చదువును కూడా చదువుకోవాలి ైసే బహుత్ బే జో గృహస్థ వ్యవహారమే రైతే నౌకరీ ఆది కత్తే ఊంచు పదు పా శ్రీమత్ పర్భి పూరా చెల్తే హే చాలా మంది పిల్లలు ఉన్నారు కొంతమంది గృహస్థ వ్యవహారంలో ఉంటారు ఉద్యోగం చేసుకుంటారు అలాగే ఉన్నత పదవి పొందటం కోసం శ్రీమతంపై పూర్తిగా ఫాలో చేస్తారు కూడా బాబాకు మాలూమ్ హుగాతో రాయిదేంగే ఇస్ హాలత్మే ఐసే కరో అయితే బాబా అంటున్నారు బాబాకు తెలుస్తుంది కదా తెలిస్తే గనక సలహా ఇస్తారు బాబా అంటున్నారు ఈ పరిస్థితిలో నేనేం చెయ్యాలని మీరు అడిగారు అనుకోండి వెంటనే బాబా దానికి తగ్గ సలహాని ఇస్తారు బతాయింగే బాబా హమారే పాస్ ఎ బాబా కహెంగే అచ్చా బల్ మకాన్ బనావు బచ్చే ఆది నేత మకాన్ కిస్లీయే కహెంగే అచ్చో సెంటర్ కోలదు బాబాకి చెప్తూ ఉంటారు బాబా మా దగ్గర ఇవి ఇవి ఉన్నాయి మా దగ్గర ఇంత ధనం ఉంది బాబా ఏమంటారు బలే ఇల్లు తయారు చేయండి పిల్లలు లేరా బాబాకు సెంటర్స్ తయారు చేయండి ఓపెన్ చేయండి తయారు చేసి అనేకుల కళ్యాణం జరుగుతుంది కదా సెంటర్స్కి వచ్చినట్లయితే ఏ కమరా జ్ఞానం దేనికి క్లియరకు ఒక గదిని బాబా జ్ఞానం ఇచ్చేందుకు ఉంచుకోండి ప్రాపర్టీ తుమారి హీ బాబా సేవ జరుగుతుంది మీ ఇల్లు మీ ఇల్లుగానే ఉంటుంది కూడా సిర్ఫ్ సర్వీస్ సర్దేని ఇంకో దేదు కేవలం సేవ కోసం వీరికి ఇవ్వండి వాళ్ళకి కిరా బిలేదు వీలుంటే అద్దె కూడా తీసుకోండి కిరాయిదారేకో కవి దని దఖలాందాజ్ నహి కర్తే అయితే బాబా అంటున్నారు కిరాయిదారులు అయితే ఎప్పుడూ మాలికలుగా మన విషయాలు ఇంటర్ఫియర్ అనేది అవర్ కదా ఇల్లు ఇచ్చారు అంటే దానిపైన పూర్తి హక్కు మనకే ఉంటుంది అదే గీతా పాఠశాల అనుకోండి ఇంట్లో ఒక గది ఇచ్చారంటే వాళ్ళకే అది చెందుతుంది కొన్ని సార్లు ఇంటర్ఫియర్ కూడా అవుతుంది అది చెప్తున్నారు బాబా ఇలాంటి సెంటర్స్ తెరుస్తూ ఉండండి అంటున్నారు బాబా మొదటైతే పూర్తిగా సెంటర్ని సంభాలించండి ఫరుకు బతాయి అయితే బాప్కో మద్దతు కర్నీ చేయే మీ దగ్గర ఏదైతే మిగిలి ఉందో దాన్ని భగవంతుని సేవలో వినియోగించాలి ఇవ్వచ్చే కదా సెంటర్ పర్ మద్దతు దేనేసేబి తుమారా భవిష్యత్ అంతే సెంటర్స్కి మీరు సహయోగం ఇవ్వటం ద్వారానే మీ భవిష్యత్తు కూడా తయారవుతుంది ఎక్స్ట్రా అయితే ఇంకా సఫలకరణ మీ దగ్గర ఏదైతే ఎక్స్ట్రా ఉందో దాన్ని సఫలం చేసుకోవాలి ఏబీ కర్తేహో సేవతో ఇంకా భవిష్యత్కి జన్మం కెలియమితాయే మీరు ఏదైతే సేవ చేస్తున్నారో అది భగవంతుని సేవ కోసం మనుషులు దానం చేస్తారు ఇంకొక జన్మ కోసం వాళ్ళకి ఫలం లభిస్తుంది కానీ మీది ఇరవై ఒక్క జన్మల కోసం మీకు లభిస్తుంది మీరు కనుక ఇప్పుడు సఫలం చేసుకోకపోయినట్లయితే అన్నీ సమాప్తం అయిపోతాయి నిన్ను కూడా బాబా చెప్పారు కదా కొందరు ధనం మట్టిలో కలిసిపోతుంది కొందరు ధనం రాజుల పాలవుతుంది కొందరు ధనం దొంగలు దోచుకుపోతారు కేవలం మీరు ఏదైతే ఇక్కడ ఇన్సూర్ చేసుకుంటారో డైరెక్ట్గా అదే మాత్రమే సఫలం అవుతుంది బాకీ బస్కి కబీ కిస్కా కర్జా రక్న పిల్లలు ఎప్పుడు ఎవరి దగ్గర కూడా అప్పు తీసుకోకండి కర్జా హే మర్జ కర్జా కర్జీకో బౌత్ పునారత్త హే అాబా అంటున్నారు అప్పు అంటేనే చింత అప్పు తీసుకునే వాళ్ళకి ఎప్పుడు ఏముంటుందంటే చింత ఉంటుంది ఎప్పుడు తీర్చుకోవాలా ఎప్పుడు తీర్చాలా ఖర్చా నాదితో ఇజ్జత్ తెలియజే ఒకవేళ అప్పు తీర్చుకోలేదనుకోండి పరుగు పోతుంది మనుషులతో బహుత్ ఖర్చా ఉంటతా ఈ రోజుల్లో అయితే మనుషులు చాలామంది అప్పులు చేస్తూ ఉంటారు సాధం పర్ తీర్థం పర్ బహుత్ ఖర్చా కట్ట పెళ్ళిళ్ళకి తీర్థయాత్రల కోసం ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు బాకీ పేట అత రోటీ పరాయి జాదా ఖర్చునైత ఈ పొట్ట కోసం ఈ రొట్టు కోసం ఎక్కువ ఖర్చు అయితే జగరగద కదా తుంబీ బాప్ కి బహుత్ ఖత్తే హే సাদী తో బర్బادی హో జాతే హే ఎతే బాబా అత్తం చేస్నార్ ఫాల్తు ఖర్చలు చాలా చేస్తు ఉంటారు ఈ రోజుల్లో కని బాబా అంటార్ పెళ్లి చేస్కోవటం అంటేనే సర్వనాశనం అంటార్ బాబా గరిబ్ తోడే పైసెస్ సే హి kaam చలాతే హే తుంబ బాప్ కి రాయ్ లేతే చలో కోయి బి కరాబาดత్ బహుత్ చాయ్ పీనా సిగరెట్ పీనా ఎక్కువ ఆదర్ని హోని చాయ్యా పేదవాళ్ళు చాలా తక్కువ ధనంతో మొత్తం ఇంటినంత అంతా సంభాలిస్తూ ఉంటారు మీరు బాబా సలహా తీసుకుంటూ వెళ్ళండి కొన్ని కొన్ని చెడు అలవాట్లు ఉంటాయి ఎక్కువగా టీ తాగడం సిగరెట్ తాగడం ఇలాంటి అలవాట్లు ఉంచుకోకూడదు శ్రీమతం పైన నడవాలి మనిషి పైసా ఇక్కటా కర్తే హే తుమారాయ్య హె నెంబర్ వన్ బ్యాంక్ మనుషులు ధనాన్ని పోగు చేసుకుంటూ ఉంటారు మీది నెంబర్ వన్ బ్యాంక్ అంటున్నారు బాబా ఇస్మే చార్ అనడాతో భవిష్యమే హీరా బంద్జాయిగా మీరు నాలుగు అనాలు వేసిన భవిష్యత్తులో అది ఉజ్రంగా అయిపోతుంది పత్తర్సీ సునా బన్ జాత ఇక్కడ మీరు ఏదైతే ఇస్తూ ఉంటారో బాబా బండార్కి సహయోగం చేస్తారో రాతి కాస్త బంగారంగా తయారవుతుంది తుమారి హర్ చీజ్కో కో పారస్ బనాదైతే మీ ప్రతి వస్తువు ఇది ఏం చేస్తుంది యజ్ఞం బంగారు సమానంగా తయారు చేస్తుంది శ్రీ బాబా బండారు అంటేనే సదా భర్పూర్ ఎంతోమంది పిల్లలు ఉన్నారు కదా బండార్ కైసే కుట్టేగా ఇంపాసిబుల్ హే ఫాల్తుతో కోయిసే సే లేనయ్యి హే మహల్ తోడి బనానే హే అయితే బాబా అంటున్నారు ఈ బండారు ఎప్పుడు లోటు ఉండటం అనేది ఎప్పుడు జరగదు అంటున్నారు బాబా బండారు ఎప్పుడు ఎవరి చేత ఎలా చేయించుకోవాలో అలా చేయిస్తూ ఉంటారు మనం ఫాల్తుగా ఎవరి నుండి ఏమీ తీసుకోవట్లేదు కదా మహల్స్ తయారు చేయటానికి బిల్డింగులు తయారు చేయటానికి బాబా ఇచ్చేవారు కదా కామ్మే హోగాతో లేంగే ఒకవేళ పనికొచ్చేది ఉండుంటే బాబా తప్పకుండా తీసుకుంటారు నహితో క్యం క్యూ లేంగే లేకపోయినట్లే తీసుకొని బాబాయ్ ఏం చేస్తారు జో ఫిర్దేనా పడేగా అనవసరంగా తీసుకున్న మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది కదా అన్నారు బాబా అచ్చా మిటీ మిటీ సికిలాతే బచ్చం ప్రతి మాత్ మా పిత బా దాదాక యాప్యార్ ఎవరు గుడ్ మార్నింగ్ रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते धारण क्वेश्चन मुख्य सार हम पॉइंट कोई भी खराब आदत नहीं रखनी है श्रीमत पर अपना एक एक पैसा सफल कर भविष्य के लिए जमा करना है ఫస్ట్ పాయింట్ ఎలాంటి చెడు అలవాటు ఉంచుకోకూడదు శ్రీమతంపై మీ యొక్క ఒక్కొక్క పైసాను సఫలం చేసుకొని భవిష్యత్తు కోసం జమ చేసుకోవాలి ఎలాంటి చెడు అలవాటు ఉంచుకోకూడదు శ్రీమతంపై మీ యొక్క ఒక్కొక్క పైసా సఫలం చేసుకొని భవిష్యత్తు కోసం జమ చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఈశ్వరియ కుల్ కా బన్ కోయిబీ అసలీ కార్య నహీకర్ణ సద్గురుకి నింద కబి నహి బన్నా హె ఈరోజు బాబా చెప్పారు కదా మనం ఈశ్వరియ సంతానం పరస్పరంలో సోదర సోదరీలు అయ్యాం ఈశ్వరియ సంతానంగా అయ్యి ఒకవేళ కనుక వికారాల్లోకి వెళ్ళినట్లయితే ఎంతో కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అలాంటి అసలీ పనులు చేయకూడదు బాబా ఈశ్వ్రియ కులానికి చెందిన వారికి అసలీ కార్యం అనేది చెయ్యకూడదు అంటున్నారు బాబా సద్గురువు యొక్క నిందకులు ఎప్పుడు నిలువ నీడను కూడా పొందలేరు అందుకే భగవంతుడికి నింద తెచ్చే పని మనం ఎప్పుడు చేయకూడదు అంటున్నారు బాబా ఎలాంటి చెడు అలవాటు అంటే బాబా చెప్పారు కదా టీ ఎక్కువ తాగటం సిగరెట్ తాగటం ఇలాంటి చెడు అలవాట్లు మద్యం సేవించటం అలాంటివి చేయకూడదు ఎందుకంటే మనం దేవతలుగా అవుతున్నాం కదా శ్రీమతం శ్రీమతం అంటే ఏంటి భగవంతుడిచ్చేటటువంటి సలహా ఈ శ్రీమతంపై మనం ఏం చేయాలి ఒక్కొక్క రూపాయిని కూడా సేవ్ చేసుకోవాలి భవిష్యత్తు కోసం అంటున్నారు బాబా వరదానం మేరేకు మే పరివర్తన్ కర్ సర్వ ఆకర్షణ ముక్తు బన్నే వాళ్ళే డబల్ లైట్ భవ్ మేరేకు తేరేమే పరివర్తన్ కర్ సర్వ ఆకర్షణ ముక్తి బన్నే వాళ్ళే డబల్ లైట్ భవ నాది అనే దానిని నీది అనే దానిలోకి పరివర్తన చే చేస్తూ సర్వ ఆకర్షణ నుండి ముక్తులుగా ఉండేటటువంటి వారే డబల్ లైట్గా ఉంటారు అంటున్నారు బాబా నాది అనే దానిని నీదిలోకి పరివర్తన చేసి సర్వ ఆకర్షణ ముక్తులుగా అయ్యేటటువంటి డబల్ లైట్గా కండి నాదంటే ఏమీ లేదు అంతా నీది నీది అంటే ఏంటి భగవంతుడు ఇప్పుడు చూడండి పిల్లలకి జన్మనిచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు నాదేం లేదు అంతా మీదే అనేస్తారు ఇంత ఉన్నా మిగిలి ఉన్న దాన్ని ఎక్కడ దాచి ఉంటారో వాళ్ళకి తెలిసి ఉన్నది తీసి మరి ఏం చేస్తారు పిల్లలకి ఇచ్చేస్తారు అంతగా బలైపోతారు ఇక్కడ ఎవరిపైన బల అవ్వాలంటే బాబా పైన బలం అవ్వాలి మన దగ్గర ఏదైతే ఉందో అంతా ఏం చేయాలి బాబాకి ఇవ్వాలి ఇవ్వటం దేనికోసం అంటే అన్నిటి నుంచి మనం అమ్మత్వం పోతుంది ఒక్కరిపైనే మా జోడించబడుతుంది అనమాట అప్పుడు ఏమవుతాం డబల్ లైట్ అయిపోతాం తేలికైపోతాం లౌకిక సంబంధం మే సేవాతే సదా ఎయి స్మృతి రహికి ఏ మేరా నీ హే సభీ బాప్కే బచ్చే బాప్ని ఇంటికి సేవార్థ హ నిమిత్త బనాయా లౌకిక సంబంధాలు మన ఇంటికి వెళ్తూ ఉంటాము తల్లి తండ్రి పిల్లలు అందరూ ఉంటారు కదా ఇంట్లో అన్ని సంబంధాలకి సేవ చేస్తూ కూడా ఇదే గుర్తుండాలి ఏంటంటే నాదంటూ ఏమీ లేదు వీళ్ళెవరు నా వాళ్ళు కాదు నన్ను నేను వీళ్ళు కూడా బాబా పిల్లలే నేను బాబా పిల్లవాడినే ఇక్కడ సేవార్థం నన్ను నిమిత్తంగా బాబా తయారు చేస్తారు నేను ఇక్కడ సేవ చేస్తున్నాను అంటే ఈ ఇంట్లో ఉండే పిల్లలకు నన్ను సేవ చేయడానికి బాబా నిమిత్తం పెట్టారు గర్వే నెయిరైతే మీకు సేవస్థాన్ పరిరైతే మన ఇంట్లో ఉన్న ఏమనుకోవాలంటే నేను ఇంట్లో ఉన్నానని కాదు సేవాస్థానం ఆశ్రమంలో ఉన్నానని అనుకోమంటున్నారు బాబా మేరా సబ్ తీరా హోగై నాదంటూ ఏమీ లేదు అంతా నీదిగానే అయిపోయింది అని చెప్పే శరీరభీ మేరానాయి ఈ శరీరం కూడా నాది కాదు కదా ఈ శరీరం కూడా ఎవరిది భగవంతుడికి తాకట్టు పెట్టినటువంటి వస్తువు దీనిపైన మనకేమీ హక్కు లేదు అంతా ఎవరికి ఉంది భగవంతుడికి మేరే మేరేమేహి ఆకర్షణ పోతే నా పిల్లలు నా కొడుకు నా సంతానం నా ఇల్లు నా కూడు నా కారు ఇవన్నీ నా 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 అన్న చోట ఏముంటుంది ఆకర్షణ నాది అన్న చోట ఏముంటుందంటే అధికారం కానీ ఇక్కడ బాబా ఏం చేయమంటున్నారు దానిపైన అధికారం కాదు నాపైన అధికారం పెట్టుకోండి నాది అనేదాన్ని ఏం చేయాలి బాబాకి ఇచ్చే జబ్ మేరా సమాప్త హోజాత ఎప్పుడైతే నాది అనేది సమాప్తమైపోతుందో తప్ మన్ బుద్ధికు కోయిబీ అప్ తరఫుకించిన శక్త అప్పుడు మనస్సు బుద్ధిని అటువైపుకి ఆకర్షితం చేయలేరు ఎవ్వరూ కూడా ఆకర్షితం చేయలేరు అంటున్నారు బాబా బ్రాహ్మణ జీవనమే మేరకు తేరేమే బదిలి వాళ్ళే డబల్ లైట్ రేస్ సక్తే బ్రాహ్మణ జీవితంలో నాది అనే దానిని నీధిలోకి పరివర్తన చేయటంలోనే డబల్ లైట్గా ఉండగలరు బ్రాహ్మణ జీవితంలో నాది అనే దానిని నీధిలోకి పరివర్తన చేయటంలోనే డబల్ లైట్గా ఉంటారు బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే చూడండి ఏనుగు వెళ్తూ ఉంటుంది వేనుగు మీద సవారీ చేసేవాడు ఉంటాడు మీదన కూర్చొని ఉంటాడు ఏనుగు వెళ్తున్న దారిలో బోల్డ్ వస్తూ ఉంటాయి తన తొండంతో పుచ్చుకుంటుంది అన్ని పైకి ఇచ్చేస్తూ ఉంటుంది నాదేం లేదా అంత అయిందే అనేసి ఇచ్చేసి మళ్ళీ తేలికైపోతుంది మళ్ళీ ముందుకు వెళ్తూ ఉంటుంది మళ్ళీ ఇస్తుంటారు మళ్ళీ పైకి ఇచ్చేస్తుంది అంత మావిటివాడు ఏం చేస్తాడు తను అంత కంట్రోల్లో ఉంచుతాడు అలాగే మనకేదొచ్చినా అంతా భగవంతుడిదే నిందైనా కావచ్చు స్థుతైనా కావచ్చు మంచైనా కావచ్చు చెడైనా కావచ్చు అంతా భగవంతుడిదే నన్ను నిమిత్తం చేసాడని అనుకుంటే అప్పుడు ఏమవుతాము డబల్ లైట్ తేలిగ్గా ఉంటాం అనమాట ఇన్ని గోడ ఇంత బాధ ఇంత చింత ఉండదు స్లోగన్ విఘ్న ప్రూఫ్ బన్నీ కెలియే దువా వంకా ఖజానా జమాకొరు విఘ్న ప్రూఫ్ ఇప్పుడు చూడండి వాటర్ ప్రూఫ్ ఉంటుంది అంటే ఏంటి వాటర్ పడినా దాని మీద నిలవదు జారిపోతుంటుంది అలాగే విఘ్న ప్రూఫ్ అంటే ఏంటి మనకు బోల్డ్ విఘ్నాలు వస్తాయి కానీ అవి మనల్ని ఏమీ చేయకుండా ఉండాలి అంటే విఘ్న ప్రూఫ్లుగా అవ్వటం కోసం ఆశీర్వాదాల యొక్క ఖజానాను జమ చేసుకోండి అంటే మన చుట్టుపక్కల వాళ్ళు మన నుండి మనం భగవంతుడి నుండి ఈ ముగ్గురు నుండి ఆశీర్వాదాలు వస్తున్నాయా ఏముందిలే వీళ్ళు తిడితే ఏమైపోయిందని ఏమో అది కూడా మనల్ని ఆపుతుందేమో మన జీవితంలో ముందుకెళ్లకుండా అందుకే ఎవరిని బాధ పెట్టకుండా నడవమంటారు బాబా నచ్చపెట్టకుండా నడవాలి అందరి నుండి ఏం రావాలంటే ఆశీర్వాదాలే రావాలి కానీ శాపనార్థాలు ఎప్పుడూ రాకూడదు అవి మనల్ని ముందుకు వెళ్ళలేము అందుకే విఘ్నప్రూఫ్గా అవ్వడం కోసం ఆశీర్వాదాల యొక్క ఖజానాను జమా చేసుకోండి అంటున్నారు బాబా లవలీన స్థితి యొక్క అనుభవం చేయడం కోసం పాయింట్ చెప్తున్నారు కిసిబీ బాత్కి విస్తారమే నా జాకర్ విస్తార్కు బిందీ లగాయే బిందీ మే సమాధు బిందీ బా బిందీ బిందీతో సార్ విస్తారెండ్ మెహన చూగ బిందీ బిందీ మేలీన కార్యకర్తే బాకి యాద మే లవలీన రహ అయితే బాబా చెప్తున్నారు ఏ విషయం యొక్క విస్తారంలోకి వెళ్ళకూడదు ఏ విషయమైనా విస్తారం ఎందుకు ఏమిటి ఎలా ఎప్పుడు ఏంటి ఇంత విస్తారంలోకి వెళ్ళకండి అంటున్నారు బాబు ఆ విస్తారాన్ని కూడా ఏం చేయమంటున్నారంటే బిందువు ఫుల్ స్టాప్ వచ్చిందా వచ్చింది దాన్ని స్వీకరించాలి దీన్ని ఏం చేయాలి బస్ అలా బిందువు పెట్టేయాలి బిందువులో ఏం చేయమంటున్నారు బాబా దాన్ని ఇమిట్ చేయండి బిందువుగా అయిపోండి బిందువుని పెట్టండి బిందువులో ఇమిడిపోయినట్లయితే మొత్తం విస్తారం మొత్తం చెడు సెకండ్లో సమాధానం అయిపోతుంది అంటున్నారు బాబా అప్పుడు సమయం మిగులుతుంది సమయం రక్షింపబడుతుంది మీరు శ్రమ నుండి విడుదలైపోతారు అంటున్నారు బాబా బిందువుగా అయి బిందువులో లవలీనం అయిపోవాలి అంటున్నారు బాబా ఏ కార్యం చేస్తున్నా తండ్రి స్మృతిలో లవలీనలై ఉండండి అంటున్నారు ఇక్కడ తండ్రి ఎవరు బిందువు నేనెవరు బిందువుని ఇద్దరు ఇమిడి ఏ పరిస్థితి వచ్చిన అంటున్నారు బాబా ఇప్పుడు చూడండి ఏదైనా పరిస్థితి వస్తే ఎంత చక్కగా చిన్నపిల్లలు ఏం చేస్తారంటే భయపడ్డారనుకోండి వెంటనే వెళ్ళి తల్లి ఒళ్ళో కూర్చుని పోతారు వాళ్ళకి తెలుసు అంతకన్నా సేఫెస్ట్ ప్లేస్ ఇంకోటి లేదని అలాగే బాబా అంటున్నారు ఏ పరిస్థితి వచ్చినా ఏం వచ్చినా ఏం చేయాలి బిందువు గైపీ బాబా దీంట్లో పొండే అంటున్నారు ఆ ప్రేమలో ఇమిడిపోతే ఆటోమేటిక్గా అన్నీ సెట్ అవుతాయి చోం శాంతి బాబా ఈరోజు ఏం చెప్పారు ఈరోజు బాబా ఎక్కువ ఏం చెప్తున్నారంటే మనం శివుని యొక్క పిల్లలు శివ బాబా ఈ బ్రహ్మలోకి వచ్చి మనకి జ్ఞానాన్ని వినిపించారు అయితే బ్రహ్మ తండ్రి అయ్యారు శివబాబా తాతయ్యారు బ్రహ్మ తండ్రి అయితే మనం పిల్లలం పరస్పరంలో ఏమయ్యామో సోదర సోదరులయ్యం అలానే షీబాబాకు పిల్లలు శ్రీబాబా ఆత్మ అంటే పురుష అని చెప్తారు అంటే మనందరం ఆత్మలు అందరిలోని ఆత్మ ఉంది కాబట్టి పరస్పరం ఏమయ్యం సోదర సోదరులే ఆత్మ పురుష కాబట్టి అందుకే బయట వాళ్ళు కూడా ఏమంటారు అంటే హిందూ ముస్లిం సిక్కు ఈసాయి భాయి బాయి అన్నారు భాయి బహెన్ అనిలే అంటే అందరిలో ఉండేది ఏంటి ఆ ఆత్మే ఆత్మ ఏంటి పురుష మరి శ్రీబాబా భగవంతుడు మన తండ్రి ఆయన సంతానం మనం అయ్యాం కాబట్టి సోదర సోదరులం అన్నమాట అలా చెప్పాలంటే బాబా తాతయ్యారు బ్రహ్మ తండ్రి అయ్యారు కాబట్టి మనవలం మనవరాండ్లం అయ్యాము అంటే సోదర సోదరుల మధ్యన చెడు దృష్టి అనేది ఉండకూడదు కదా వికారాల్లోకి వెళ్ళకూడదు అంతకన్నా మహాపాపం మరి లేదు అంటున్నారు బాబా అలా వెళ్ళినట్లయితే చాలా కఠినమైన శిక్షలు అనుభవించాల్సి వస్తుంది అలాగే బాబా అంటున్నారు ఎలా అయితే చూడండి ఇప్పుడు మనం సంపాదిస్తాము అన్నీ ఖర్చు పెడతాము ఖర్చు పెట్టిన దాన్ని చాలా వరకు ఏం చేస్తామంటే దాచిపెట్టుకొని బ్యాంక్లో వేసుకుంటాం సేవింగ్ ఎందుకంటే ఫ్యూచర్లో అది ఉపయోగపడుతుందేమో ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది ఇప్పుడే కనుక మన శరీరం విడిచిపెడితే అది ఎవరికి ఉపయోగపడుతుంది ఉన్నోళ్ళకి ఉపయోగపడుతుంది కానీ మనకు ఉపయోగపడుతుంది ఒకవేళ అది సేవింగ్ చేస్తారనే విషయం వీళ్ళకి తెలియలేదు అనుకోండి వాళ్ళకు కూడా ఉపయోగపడదు నామినీ కింద ఎవరికి వెళ్తే వాళ్ళకి వెళ్తుంది కానీ బాబా చెప్తున్నారు ఒక జన్మ కోసం ఇంత కష్టపడుతున్నారు కదా మరి ఇరవై జన్మల కోసం సేవింగ్ ఇక్కడ బాబా చేయిస్తున్నారు మన చేత ఏదైతే మీ దగ్గర ఉందో ఈ దగ్గరుందో యజ్ఞంలో ఏం చేయాలి జమా చేసుకోవాలి రాయి కాస్తే ఏమవుతుందంటే యజ్ఞంలో బంగారంగా అవుతుంది ఇరవై ఒక్క జన్మల కోసం మీకు ప్రాప్తి తయారవుతుంది ఉన్నదాన్ని సఫలం చేసుకోండి అంటున్నారు బాబా అందుకే నేను అంత బాబా చెప్పారు కదా ధనం మట్టిలో కలిసిపోతుంది ధనం దొంగలు దోచుకుపోతారు కొందరుదనం రాజులు పాలైపోతుంది రాజులు పాలనైపోతుందంటే ప్రభుత్వం దోచుకుంటుంది అదే ఎవరైతే ఇక్కడ జమ చేసుకుంటారో వాళ్ళది మాత్రమే సఫలం అవుతుంది అని చెప్పారు ఇప్పుడు సఫలం చేసుకునే సమయం కదా అంటున్నారు బాబా చెడు పనులు చేసుకోకూడదు చెడు దృష్టి ఉంచకూడదు అంటున్నారు బాబా నాదంటే ఏమో ఉండకూడదు అంతా నీదిగా చేసినప్పుడు డబల్ లైట్గా ఉంటాము అంటున్నారు ఆశీర్వాదాల యొక్క ఖజానాను జమ చేసుకోవాలి అంటున్నారు బాబా అప్పుడే ప్రూఫ్లుగా అవుతాము అంటున్నారు ఓం శాంతి